రైతు వ్యతిరేక విధానాలు చట్టాలకు నిరసనగా భారత్ బంద్ పిలుపు చేగుంట నర్సింగ్ మండలాల్లో విజయవంతంగా కొనసాగింది. చేగుంట మండలం రెడ్డిపల్లి బైపాస్ లోని 44వ జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. చేగుంట మండల కేంద్రంలోని అఖిల పక్షం బంద్ కు పిలుపు. వాణిజ్య వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా దుకాణాలను మూసేసి బంద్ కు సహకరించాయి. బైపాస్ లోని ధర్నా రాస్తారోకో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు సిఐటియు నాయకులు బాలమణి, కాంగ్రెస్ నాయకులు పాల్గొని నరేంద్ర మోడీ డౌన్ రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి అంటూ పలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, సిఐటియు జిల్లా అధ్యక్షురాలు బాలమణి, కాంగ్రెస్ నాయకులు నవీన్లు మాట్లాడుతూ రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం కూడా పాలన కొనసాగించలేదని, రైతు లేనిదే రాజ్యం లేదు అంటూ రైతు సంక్షేమంగా ఉంటేనే అన్ని వర్గాల ప్రజలతో పాటు ప్రభుత్వాలు నిలకడగా ఉంటాయన్నారు. రైతులపై ఇలాంటి చట్టాలు తెచ్చిన నరేంద్ర మోడీ గద్దె దిగటం ఖాయమన్నారు. ఇప్పటికైనా నా రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలన్నారు. అఖిల పక్ష బంధు పిలుపుకు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని మద్దతు తెలిపినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండా జెడ్పీటీసీ మోదం శ్రీనివాస్, ఎంపీపీ శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ నవీన్ కుమార్, సర్పంచ్ శ్రీనివాస్, సొసైటీ చైర్మన్లు పరమేశ్వర స్వామి, కాంగ్రెస్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, అలీ, శ్రీకాంత్, వెంకటేష్, నర్సింహులు, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు మరి మేము కూడా సహాయం చేస్తాము, మేము కూడా అనుకూలంగా ఉంటాము, మీకు సపోర్ట్గా మేము ఉంటామని చెప్పి యావత్ భారతదేశంలో ఇవాళ బంద్కు పిలుపునియడం జరిగింది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకమై ఇవాళ భారతదేశం మొత్తం బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మోడీ సర్కార్ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక చట్ట బిల్లులను వెంబడి రద్దు చేయాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ధర్నాలు, దీక్షలు, రాస్తారోకోలు జరుగుతున్నాయి.